సంవత్సరాల నుంచి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, గతంలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఒక పార్టీ అని చూడలేదు, అందరికీ సమానంగా సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే ఒక వైఎస్ రాజశేఖర్ గారు తెలియజేసుకుంటా ఉన్నా. మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం పచ్చ చక్రాల వారికే ఈ ప్రభుత్వం పనిచేసింది తప్ప సామాన్య ప్రజలకు ఎప్పుడు కూడా ఏ పని చేయలేదు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సుదీర్ఘమైన పాదయాత్ర చేసి దాదాపు సంవత్సరం పాటు పాదయాత్ర చేసిన విషయం మీ అందరూ తెలుసు. మరి ఆ పాదయాత్రలో ప్రజల కష్ట నష్టాలు తెలుసుకొని వాళ్ళ పరిస్థితి తెలుసుకొని ఆయన
నవరత్నాల కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ఆ నవరత్నాల కార్యక్రమంలో భాగంగా 7 లక్షలున్నాయి, 5 లక్షలున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మొత్తం మాఫీ అయిపోతే మీరు ఒక రూపాయి కట్టాల్సిన పని లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మొత్తం కూడా ఏం కట్టబడి లేదు, కట్టిన అది జగన్మోహన్ రెడ్డి మీ చేతికే ఇచ్చి కట్టిస్తారు. అది అయిపోయిన తర్వాత వడ్డీ లేదు, ఖచ్చితంగా మాట మీద నిలబడతారు. ఖచ్చితంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఇవన్నీ చేస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం.